हेलो अंडी, नमस्ते. वेलकम बैक टू माय चैनल. नेनु मी लावण्य. ఈరోజు పచ్చి రొయ్యలు మామిడికాయల తయారు చేసి చూపించిపోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మా సైడ్ బాగా చేస్తారు. సో దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మామిడికాయ, ఇది పులుపుని బట్టి తీసుకోవాలండి. పచ్చిమిర్చి, ఎక్కువ మనం పచ్చిమిర్చి వాడతామండి. ఇందులో ఎక్కువ కారం అవేమి వాడము. సో కూలిపోయి సరిపోతుంది. ఇన్ని రొయ్యలకి ఆ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్ కూడా. సో ఫస్ట్ ఈ రొయ్యల్ని మనం కొంచెం పెరుగు పసుపు వేసుకుని బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది నిచ్చు వాసన వస్తాయి కదా, సో అలా రాకుండా ఉండాలంటే ఇలా పెరుగు పసుపు వేసుకుని వాష్ చేసుకోవాలి. నెమ్మదిగా వాష్ చేయండి, లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఇవి వన్స్ వాష్ చేసాక మళ్ళీ 3 టైమ్స్ నార్మల్ వాటర్తో వాష్ చేయండి. సో నేను ఈ ఇంగ్రీడియంట్స్ని ఇలా చేసుకున్నాను. వీటిని చిన్న చిన్న పీసెస్ తీసాను. ఇవేమో స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. వీటిని నేను గ్రైండ్ చేస్తాను. సరే, అయితే నేను రోట్లో కుమ్ముతానండి. మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు, కాకపోతే మిక్సీ జార్లో వేస్తే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నాకు దానికంటే ఇది బాగుంటుందని ఇది యూజ్ చేస్తున్నాను. మీకు ఏది కంఫర్ట్ అయితే అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇలా చేసేవాళ్ళైతే పచ్చిమిర్చి ఫస్ట్ ఇలా వేసుకుని ఇలా ఫస్ట్ ఇది కుమ్ముకోవాలండి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు అవి పైకి వస్తే మన కంట్లో పడితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఏమో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి. బాగా పేస్ట్లా చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా ఇలా. ఇలా మిక్స్ అయ్యాక మనం మామిడికాయ ముక్కలు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసుకోవచ్చు, లేదా మీకు ఎక్కువగా అనిపిస్తే కనుక కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఫైన్ పేస్ట్లో చేసుకున్న ఆ పేస్ట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను చాలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. మీరు మిక్సీ జార్లో వేసుకుంటే ఇలాగ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది, దాని ఫ్లేవర్ అంతా మనకు బాగా పడుతుంది కర్రీకి. ఒక 2 మినిట్స్ మనం ఇది ఫ్రై చేస్తే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై చేయ అవసరం లేదు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. యాక్చువల్గా అయితే ఇందులో అసలు వేయరు, అంటే కొంచెం స్మెల్ అది రాకుండా ఉంటుందని. నాన్ వెజ్ కదా, అందుకని వేసాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఆ రొయ్యల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా దాని కంటెంట్ అంతా దీనికి పట్టేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ అనేవి పైకి వస్తూ ఉంటుంది చూడండి. సో అలా వచ్చినప్పుడు మనం సాల్ట్ ఇవి యాడ్ చేసుకోవాలండి. నేనైతే రాక్ సాల్ట్ తీసుకున్నాను, మీరు నార్మల్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు. కొంచెం పసుపు,
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. ఇది మనం ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా, ఇందులో పచ్చిమిర్చి టేస్ట్ ఎక్కువ ఉండాలండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మనం ఎటువంటి మసాలా ఐటమ్స్ వేయమండి. ఈ కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మీ కంటెంట్ని బట్టి మీరు ఎక్స్ట్రా వాటర్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఉడకలేదు అనిపిస్తే కనుక ఇంకా కొంచెం వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ఒక లిడ్ పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి. సో మధ్యలో ఒకసారి తీసి దీన్ని తిప్పండి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలండి. మ్యాక్సిమం అయిపోవచ్చింది కర్రీ, ఇంకా మిగిలిన వాటర్ కూడా ఎవాపరేట్ అయ్యేలాగా చూసుకోండి. నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.